नमस्ते फ्रेंड्स, नेनु माधवी, वेलकम टू मधु गार्डनिंग। ई रोजु मा मिद्द तोटलो कोन्नि कूरगायलु उन्नायंडि, अवि हार्वेस्ट चेसुकुंटू कोन्नि मोक्कल गुरिंचि मीकु इन्फर्मेशन अयिते इद्दाम अनुकुंटुन्नानंडि। वंकाय मोक्क केर गुरिंचि नेनु आल्रेडी चाला वीडियोस तीसानंडि। वंकाय मोक्क पेंचुकोवडं चाला ईजी, चाला मोंडि मोक्क अनि चेप्पुकोवच्चु। मनमु ओक 5 नुंडि 6 वंकाय मोक्कलु पेट्टुकुन्नट्टयिते ఒక నలుగురు ఉన్న ఫ్యామిలీకి అయితే చాలా బాగా మనకి ఈ మొక్కల నుండి తీసుకోవచ్చండి వంకాయలు। సో ఈ వంకాయ మొక్కకి అసలు వంకాయ ఎంత పెద్దగా ఉంది అన్నది మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి। చూస్తారు కదా ఈ పెద్ద సైజ్ వంకాయలు అయితే దీనికి వస్తున్నాయి ఈ మొక్కకి। సో నేనైతే ఈ వంకాయని నేను సీడ్ కోసం అనేసి అయితే వదిలేస్తానండి। ఇలాగా మనకి హెల్దీగా ఉంది ఈ మొక్క ఈ కాయ మనం అనుకున్నప్పుడు మనం విత్తనానికి వదిలేసుకున్నట్టయితే మనం మళ్ళీ ఇంత హెల్దీగా ఉన్న కాయలు మనం తీసుకోవచ్చండి। ఇక ఈ కూలర్ టబ్లో నేను ఒక పియర్ టొమాటో ఇంకా అలాగే ఒక చెర్రీ టొమాటో వేశానండి। ఇది చూస్తున్నారు కదా 6.5 ఫీట్లు హైట్ అయితే ఈ మొక్క వచ్చిందండి। ఇది సపోర్ట్ కోసమని ఒక తాడు నేను ఇలా కట్టి క్రీపర్ లాగా దీన్ని చుట్టానండి। ఎందుకంటే ఈ మొక్క కొద్దిగా ఇలాగా మనం ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెట్టినట్టయితే మొక్క గ్రోత్ చాలా బాగా వస్తుంది। ఇంకా అలాగే మనము టొమాటోస్ కూడా చాలా ఎక్కువ తీసుకోవచ్చండి। ఇది చూస్తున్నారు కదా రోజు ఈ మొక్క నుండి నేను ఒక 10 టొమాటోలు అయితే ఇలాగా తీసుకుంటున్నాను। ఇంకా ఈ ఒక్క మొక్కకి పూత కూడా ఉంది, ఇంకా అలాగే చిన్న టొమాటోస్ కూడా వచ్చున్నాయండి। ఇంకొక 4 రోజులు వరకు కూడా నేను ఈ ఒక్క మొక్క నుండి టొమాటోస్ అన్నది తీసుకోవచ్చండి। అంత బాగా ఈసారి అయితే నాకు ఈ చెర్రీ టొమాటోస్ అన్నది వచ్చినాయి। ఈ అంజీర్ మొక్క చూస్తున్నారు కదండి, ఈ చిన్న మొక్కకి నేను ఇప్పటి వరకు చాలా అంజీర్ కాయలు అన్నది తీసుకున్నానండి। ఒకవేళ మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియోలో చాలాసార్లు ఈ అంజీర్ మొక్క నుండి నేను హార్వెస్ట్ చేసుకోవడము చూపించాను। ఏమీ లేదండి, ఎప్పుడూ కూడా మనకి ఫ్రూట్స్ అయిపోయిన తర్వాత చక్కగా మట్టి లూజ్ చేసుకొని వాటికి ఎప్పటికప్పుడు ఎరువులు ఇచ్చినట్టయితే మనం చిన్న మొక్కల నుండే మనము ఫ్రూట్స్ అన్నది తీసుకోవచ్చండి। ఇక ఈ చిన్న మొక్క చూస్తున్నారు కదా, ఇది 1 ఫీటే ఉందండి మామిడి మొక్క। నేను లాస్ట్ ఇయర్ కూడా 2 మామిడి పళ్ళు ఈ చిన్న మొక్క నుండి తీసుకున్నాను। మళ్ళీ చూస్తున్నారు కదా ఈ మొక్క నిండా కూడా పోతోంది, ఇంకా అలాగే చిన్న పిందలు కూడా ఉన్నాయి। ఇలా పూత పింద దశలో మనం ఎప్పుడూ కూడా మొక్కలకి ఫర్టిలైజర్స్ అంటూ ఇస్తూనే ఉండాలండి। ప్రతి 15 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ కానివ్వండి, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానివ్వండి, లేదంటే బాగా మాగిన పశువుల ఎరువు కానండి, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ కంపోస్ట్ని మొక్కలకి ఇచ్చినట్టయితే మొక్కలు చాలా బలంగా పెరుగుతాయి। ఇంకా అలాగే మనము అనుకున్న దానికన్నా ఎక్కువ కూడా మనము మొక్కల నుండి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు మన మిద్దె తోట మీద నుండి తీసుకోవచ్చండి। ఇది చూస్తున్నారు కదా, ఈ చుక్క కూర కూడా నేను విత్తన నాటిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసే వరకు ఎలాగా మనం పెంచుకోవచ్చు అన్నది నేను వీడియో చేశానండి। ఇక ఇప్పుడు వీటన్నింటికి కూడా చక్కగా సీడ్స్ అన్నది ఫామ్ అయినాయి। ఇవి ఎప్పుడు కూడా ఇలాగ మనకి కొద్దిగా ఎండిపోయినట్టుగా అనిపిస్తే వాటిని తీసి ఒక 2 రోజులు మనం ఎండలో పెట్టేసుకొని మళ్ళీ ఆ విత్తనాలు నాటుకున్నట్టయితే మనం చక్కగా ఇలాగ చుక్క కూర అన్నది ఎప్పుడు కూడా మన మిద్దె తోట మీద పండించుకోవచ్చండి। ఇంకా నిమ్మకాయలు కూడా చాలా పండిపోయి ఉన్నాయి, ఇంకా అలాగే పడిపోయినాయి కూడా అండి పండిపోయి। సో ఈరోజు నిమ్మకాయలు కూడా ఒక 4-5 నిమ్మకాయలు అయితే ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాను। ఇక ఈ చామంతి పూలు చూస్తున్నారు కదండి ఎంత బాగున్నాయో, 20 రోజులు అయిపోతుందండి ఇవన్నీ బ్లూమ్ అయ్యి ఎంత ఫ్రెష్గా అలాగే ఉన్నాయో చూడండి। ఇదైతే ఒకటే మొక్క అండి, చక్కగా వచ్చినాయి। ఇంకా అలాగే ఇది మదర్ ప్లాంట్, దీని కటింగ్సే చాలా కంటైనర్స్లో నేను పెట్టాను, అన్నిటికి కూడా ఇంత బాగా బ్లూమింగ్ అన్నది వస్తుందండి। నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ చామంతి మొక్క
ఇవి బ్లూమ్ అయ్యి కూడా ఒక 20 రోజుల పైనే అయిపోతుందండి. అయినా కూడా చాలా ఫ్రెష్గా ఇంకా అలాగే ఉన్నాయండి. ఫస్ట్ వచ్చిన ఫ్లవర్స్ అండి ఇవి చూపించేది. ఇవి ఒక 25 రోజులు అవుతుందండి, చక్కగా అలాగే ఉన్నాయండి. ఇక ఈ యాపిల్ బేర్ ఇంకా అలాగే సపోటాలు కూడా ఒక 1 వారం రోజుల్లో చక్కగా పండిపోతాయండి. ఈ చిన్న మొక్కలకి ఇంత బాగా ఫ్రూటింగ్ రావడానికి మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అండి. అందుకే నేను ఎప్పుడూ ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటానండి, ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తే మన మొక్కల నుంచి ఫ్రూటింగ్ అన్నది చాలా బాగా తీసుకోవచ్చని. ఇంకా ఈ టొమాటో మొక్కలకు కూడా చాలాసార్లు హార్వెస్ట్ అన్నది చేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా పండిపోయినాయో మొక్కకి. ఇంకా అలాగే ఈ మొక్కలన్నీ ఇప్పుడు మనకి ఫ్రూటింగ్ అన్నది ఇస్తుందండి. ఇలాంటి టైంలో మళ్ళీ మనము టొమాటో కానివ్వండి, లేదంటే ఇంకా వెజిటేబుల్స్ నారు వేసేసుకొని మనకి ఒక మొక్క ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు నారు వేసుకుంటే వీటి టైం పీరియడ్ అయిపోయేలోపు మనకి నారు వేసుకున్న మొక్కలు చక్కగా ఫ్రూటింగ్ రావడం స్టార్ట్ అవుతుందండి. చూస్తారు కదండి ఈ కంటైనర్లో టొమాటో, మిర్చి, వంకాయలు ఇవన్నీ నారు వేసుకున్నాను. ఒక 1 వారం రోజుల తర్వాత ఇవన్నీ కూడా వేరే కంటైనర్స్లోకి నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానండి. ఇలా ఎప్పుడు కూడా మనము ప్లాన్ ప్రకారంగా మనకి ఫ్రూటింగ్ వస్తున్నాయి మొక్కలు అనుకున్నప్పుడు మళ్ళీ నారు పోసుకుంటే మనకి కంటిన్యూగా త్రూ అవుట్ ద ఇయర్ మన మిద్దె తోట మీద నుండి మనం వెజిటేబుల్స్ అన్నది హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఈరోజు కొన్ని కూరగాయలు మాత్రం హార్వెస్ట్ చేసుకున్నానండి. కొన్ని టొమాటోలు, ఎర్ర బెండ, ఇంకా చెర్రీ టొమాటోస్, నిమ్మకాయలు, కొన్ని చుక్కుడుకాయలు, ఇంకా అలాగే ఆకుకూర కూడా నేను చుక్కకూర తీసుకున్నాను. ఇంకా అలాగే పాలకూర కూడా హార్వెస్ట్ అన్నది చేసుకున్నానండి.